వెట్రివేల మురుగన్ అక్క అరోహర ఇవాళ అన్నంలోకి అతి సులభతరంగా తయారు చేసుకునేటటువంటి మరొక మంచి అన్న ఆధారం ఏంటంటేను వెల్లుల్లిపాయ కారపొడి. నిజంగా ఎంత మధురంగా ఉంటుందో చెప్పడం. ఇది తయారు చేసుకుని ఇంకో ఇంత అన్నం తిన్నారంటే ఇంత తినేవాళ్ళు ఎంత తింటారు? సన్నగా ఉన్నవాళ్ళు లావైపోతారు దెబ్బకనమాట. అంత బ్రహ్మాండంగా ఉంటుంది, అంత అన్నం తింటారు ఉస్మే అని చెప్పడం అనమాట. అన్ని ఇంట్లో ఉండే ద్రవ్యాలేనండి. గతంలో చేశాను అనుకోండి కాదని నన్ను, అప్పుడు వేరే విధంగా చేశా, ఇప్పుడు మరొక విధంగా తయారు చేసి చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ప్రధానంగా వెల్లుల్లిపాయలు కనుక, వెల్లుల్లిపాయలు ఏం చేశారంటేను ఒలుచుకుని ఒక్క దంపు తంపి నలిగిందా లేదా అన్నట్టుగా వెల్లుల్లిపాయలు అలా ఉంచుకుని ఎండలో ఒక 4 గంటలు పోసానన్నమాట. ఎండలు ఎండిపోయాయి. అయితే బయట వాతావరణం మబ్బుగా ఉండడం వల్ల వెల్లుల్లిపాయలు కాస్త మెత్తబడ్డాయి, కానీ ఈ 4 రోజుల పాటు ఎండిపోయాయి అన్నమాట. ఇప్పుడు దీంతో నేను కారపొడి తయారు చేసి చూపిస్తాను. పొడి పొడి అడుతూ వచ్చేస్తాను అనమాట. ఎంత బాగుంటుందో, పథ్యం వాళ్ళు కూడా తినచ్చు. అయితే ఇది ఎలా తయారు చేసుకుంటారు, దీనికి ఏమేమిటి కావాలనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు చెప్పి ఈ కారపొడి చిటుకులు తయారు చేసి చూపిస్తాను, వచ్చేయండి. అయితే ఈ వెల్లుల్లిపాయలకి తొక్కలు తీయవలసిన అవసరం లేదండి, తొక్కలతో పాటు చేసేసుకోవచ్చు నిస్సంకోచంగా. ముందుగా కాస్త పొయ్యి వెలిగించుకుని మూకుడు పెట్టుకోండి. అందులో కాస్త నూనె వేయండి, అట్టే వేయద్దు. వేడెక్కిన ఈ నూనెలో 1 గరిటెడు మినపప్పు వేయండి. పొట్ట మినపప్పు అయినా పర్వాలేదు, ఛాయ మినపప్పు అయినా పర్వాలేదు, నేను పొట్ట మినపప్పు వేసుకుంటున్నాను. ఇది వేయించుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి, నూనె అట్టే ఉండకూడదు. ఈ మినపప్పు 35% వేగిపోయిన తర్వాత 1.25% జీలకర్ర వేయండి. అంటే 1.25 గరిటెడు జీలకర్ర వేసి ఒక్క తిప్పు తిప్పండి. జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువ వేగకూడదు. ఇంక పొయ్యి కట్టేస్తున్నానండి. ఇంక పొయ్యి కట్టేసి దీన్ని నేను వేరే పాత్రలోకి తీసేసుకుంటాను. ఇదిగోండి, ఈ విధంగా దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే మూకుట్లో కాస్త అంటే కాస్త నూనె వేయండి. నూనె అట్టే వేయొద్దండి, ఆ మాత్రం నూనె చాలు. ఇప్పుడు ఈ నూనెలో వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. నూనె అట్టే ఉండకూడదండి. వెల్లుల్లిపాయలు వేసుకుని ఎక్కడ మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. చెయ్యి కదుపుతూనే ఉండాలి, చెయ్యి వదలకుండా వేయించుకుంటూ ఉండాలి. పొయ్యి నిదానంగా పెట్టుకోండి, పెద్ద మంట మీద పెట్టుకోవద్దు. ఇవన్నీ కూడా ద్వారగా వేయించుకోవాలి, ఎక్కడ మాడకూడదు. మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను, మరలా భావించుకోండి, చెయ్యి వదలకుండా ఇలా వేయించుకుంటూనే ఉండాలి. సరే, గరిటెతో కలుపుకున్న తర్వాత నూనె చూసుకోండి. నూనె బాగా తక్కువ అయిపోయింది అనుకుంటేనే నూనె వేసుకోండి, లేకపోతే వేయద్దు. నేను కాస్త నూనె వడ్డిస్తున్నానండి. నూనె మాత్రం చూసి వేసుకోండి, నూనె నూనెగా ఉంటే బాగోరు, కారపడి ముద్ద అయిపోతుంది. ఈ వెల్లుల్లిపాయలు దంచి 4 రోజులు ఎండలో పెట్టామో చక్కగా ఎండి ఉన్నాయి కదండి. ఇది వేయిస్తున్నప్పుడే చక్కని వాసన వస్తుంది అన్నమాట. ఇట్టే వేగిపోతాయండి, పెద్ద ఏమి హైరాణ పడక్కర్లేదు, మనం ఇట్టే వేగిపోతాయి. చూసారు గలగలమంటున్నాయి. కొంచెం 1-2 నిమిషాల పాటు ఇలా వేయించేసుకుందాం. ఎక్కడ మాడకూడదండి, మాడితే మాత్రం రుచి తేడా వచ్చేస్తుంది. ఇక్కడ వరకు వేగితే చాలండి, ఇంక ఇంత మించి వేగవలసిన అవసరం లేదు. ఈ వేయించుకున్న వెల్లుల్లిపాయలు మునుపు వేయించుకున్న దినుసులు పూర్తిగా చల్లారిపోవాలండి. చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీలో కానీ రోట్లో కానీ తయారు చేసుకోవచ్చండి. ఇది పూర్తిగా చల్లారినవని చెబుతాను. అయితే ఈ మాత్రం చింతపండుని సిద్ధంగా అట్టే పెట్టుకోండి. ఈ వెల్లుల్లిపాయలు పూర్తిగా చల్లారిపోయండి, ఎంత గలగలమంటున్నాయో చూడండి. మనం ముందుగా వేయించుకుని పెట్టుకున్న ఈ దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక పొడి మిక్సీ జార్ తీసుకుంటున్నానండి. అందులో ఈ ద్రవ్యం వేసేస్తున్నాను. అలాగే రుచికి సరిపడ ఉప్పు, ముందుగా మీకు నేను చెప్పినట్టుగా ఈ మాత్రం చింతపండు వేసి దీన్ని మూత పెట్టేసి ముందు దీన్ని ఆడుకోవాలండి. ఇంకొంచెం ఆడుకోవాలండి, మెత్తగా ఉండాలి. 2వసారి తిప్పానండి, మెత్తగా నలిగింది. ఇప్పుడు ఈ గుండ పూర్తిగా నలిగిన తర్వాత 1 చిప్పగరిటెడు పచ్చికారం వేస్తున్నానండి. పచ్చికారం వేసిన తర్వాత 1 తిప్పు తిప్పుకోవాలి. ఈ కారం కూడా ఈ గుండలో పూర్తిగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ వెల్లుల్లిపాయల్ని దపదఫాలుగా వేసి తిప్పుకోవాలి. మిక్సీ చిన్నది అయిపోయిందండి, తిరగట్టలేదు. అప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ గుండ అంతా ఇందులో వేసేసి ఒక్కసారి కలిపేసిన తర్వాత మళ్ళీ దీన్ని అంతా కలిపి ఒకసారి మిక్సీ ఆడతానండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ తీసుకుని ఇందులో వేసుకుని కొంచెం కొంచెంగా పొడి ఆడేస్తాను. ఇదిగోండి చూసారా, ఎంత చక్కగా పొడి పొడి ఆడుతూ వచ్చిందో చూసారా. ఇదిగోండి 2వసారి కూడా వేసేసాను. ఇప్పుడు ఈ మూత పెట్టుకుంటున్నాను. ఒకసారి ఉప్పు రుచి చూసుకోండి, ఉప్పు తక్కువైతే ఉప్పేసుకోండి. నేను కాస్త ఉప్పు సవరించాను, తక్కువైంది. ఒకసారి ఇదంతా కూడా ఈ విధంగా కలియబెట్టేసుకోండి. అప్పుడు ఉప్పు కారం పులుపు అంతా కూడా సమానంగా కలిసిపోతుంది.
ఒకసారి రుచి చూసుకోండి. ఒకవేళ తక్కువైంది అనిపించింది అనుకోండి, ఏ తక్కువైతే అది మిక్సీలో వేసేసుకుని ఒక గుండ, ఈ మాత్రం గుండ కొంచెం వేసేసుకుని కలిపేసేయండి. అప్పుడు మొత్తం అంతా చేతితో కలిపేశారంటే సమానంగా సరిపోతుంది. నేను వేసిన దినుసులు అన్నీ సరిపోయాయి, పురుపు కారం ఉప్పు కూడా అన్నీ సరిపోయండి. ఇది మిక్సీలోంచి ఆడి తీసుకున్నాం కనుక కొంచెం చల్లారిన తర్వాత గట్టి డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకుందామండి. చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇది అన్నంలోకి బాగుంటుంది, అలాగే ఇడ్లీలు, గారెలు, దోశలు, ఊతప్పాలు, మినపరట్లు, గిన్నెరొట్లు, ఉప్పుడు పిండిలోకి, ఉప్మాల్లోకి, అలాగే రాగి సంకటిలో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇందులో శనగపప్పు వేయలేదు కనుక పథ్యం వాళ్ళు కూడా తినచ్చండి. చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో చూసారా. వెల్లుల్లిపై తొక్కలు కూడా నలిగిపోయాయి. ఈ కారపొడి ఆపరేషన్ అయినటువంటి వాళ్ళకి, అలాగే బాలింత్రాలకి, అలాగే పథ్యం వాళ్ళకు కూడా చక్కగా కలిసి వస్తుందండి, శుభ్రంగా తినచ్చు. అది కాకుండా గుండె జబ్బు ఉన్న వాళ్ళకి, బీపీ పేషెంట్లకి, షుగర్ పేషెంట్లకి కూడా ఈ వెల్లుల్లిపై కారపొడి చాలా మంచిదండి. వెల్లుల్లిపై తొక్కలతో చేసుకున్నాము, జీర్ణశక్తికి మరీ మంచిదండి. ఈ పొడి పూర్తిగా చల్లారిపోయిందండి. అందాక మీకు నేను చూపించడం కోసం నేను ఈ పాత్రలో వేసి చూపిస్తున్నాను. తర్వాత ఒక గట్టి మూత ఉన్న డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకుంటానండి. ఇదండి చూశారు కదా, పొడి పొడలాడుతూ చేసుకున్న వెల్లుల్లిపాయ కారపొడి పూర్తిగా సిద్ధపడిపోయింది. రంగు, రుచి, వాసనతో ఇది బ్రహ్మాండంగా ఉందండి. ఇదండి చూశారు కదా, ఇవాళ మనం తయారు చేసుకున్న పొడి పొడిలాడేటటువంటి వెల్లుల్లిపాయ కారపొడి. గతంలో నేను మెత్తగా ఉన్న కారపొడి చేశాను, అదొక రుచి, ఇదొక రుచి, రెండింటికి రెండు పోటీ పడిపోతాయి అన్నమాట. అయితే రెండు విధానాలు వేరు వేరే. ఈ పొడి వేడివేడి అన్నంలోకి, అలాగే ఇడ్లీలు, గారెలు, దోశలు, ఊతప్పాలు, మినపరట్లు, గిన్నె రొట్టుల్లోకి, రాగి సంకటిలోకి, ఉప్పుడు పిండిల్లోకి, ఉప్మాల్లో కూడా చాలా మధురంగా ఉంటుందండి. చద్దనంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లా, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అదికాక ఈ యొక్క కారపొడి కొన్ని రకాల వేపుళ్లల్లోకి అయితే ఇంకా చెప్పనలవి కాదనమాట. అంత అక్కడికి వస్తుంది ఈ యొక్క పొడి పొడలాడేటటువంటి వెల్లుల్లిపాయ కారపొడి. చూడండి ఎంత బాగుందో చూసారా, పొడి పొడలాడుతూ చక్కగా ఉంది. చూసారండి, కేవలం 4x4 ద్రవ్యాలతో, అది కూడా ఇంట్లో ఉండేటటువంటి సర్వసాధారణ ద్రవ్యాలతో ఎంత సులభతరంగా మనం ఈ యొక్క పొడి తయారు చేసుకున్నారో చూసారా. చాలా సులభం, రుచి అమోఘంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది కేవలం గృహస్థులు మాత్రమే కాదండి, హాస్టల్స్లో ఉంటున్న పిల్లలు కూడా ఈ పదార్థాన్ని అతి సులభతరంగా తయారు చేసుకుని పిల్లల కడుపు నిండా అన్నం తినడానికి చక్కని అనువుగా ఉండేటటువంటి అతి సులభతరమైనటువంటి వంటకం అన్నమాట. ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ పొడిని తయారు చేసుకుని మీరు రుచి చూసి మీ చక్కని అనుభూతిని నాకు చెప్పండి, నేను చాలా చాలా ఆనందిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి, ఎండబెట్టి పొడి పొడిగా తయారు చేసినటువంటి వెల్లుల్లిపాయ కారపొడి యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి.